हेलो, गुड मॉर्निंग, हैदराबाद. ओ सॉरी, मनो लंदन लो उन्नां कदा. ओके, गुड मॉर्निंग लंदन. ले हैदराबाद अंटेने बागुंदी, अदे कंटिन्यू अयिपोंडि. सो इवाळ नाकु शिफ्ट लेदन्नमाट. इवाळ्ळंता इंट्लो नेनु ओकदानि एं चेस्तानन चेप्पि चूपिद्दाम अनुकुंटुन्ना. अरविंद 6:30 షిఫ్ట్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తాడు. సో ఈ లోపల మనం ఏం ఘనకార్యాలు చేస్తామో ఈ వీడియోలు చూద్దరు. సో ఇదంతా మా గార్డెన్ ఏరియా. పొద్దున్న లేవగానే ఒక లుక్ వేస్తాం అన్నమాట. సో వెంటనే ఫ్రెష్ అయిపోయాను. నేనైతే 8కి లేచా ఇవాళ. అలా పింపుల్ వచ్చిందని చూసుకోకపోతే కొంచెం మజ్జిగ పెరుగు లాంటివి తింటే బాగుంటుంది. అంత పొద్దున్నే లేచి మనం చేసే పనులే ఉంటే చెప్పండి. అలా ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్నా. ఛానల్లో ఒక కాపీరైట్ పడింది ఒక వీడియోకి. సో అది ఎలా తీద్దామో అని చెప్పేసి చూస్తున్నాను అన్నమాట. అలా చూస్తూ అసలు టైమే తెలియదు. 10:30 వరకు అలా కూర్చొని చూస్తూ ఉన్నా. సో ఇలా కిందకి వెళ్ళిపోయి కాఫీ అన్న తెచ్చుకుందాం అని చెప్పేసి కిందకి వెళ్ళిపోయా. మార్నింగ్ 8 లేచిన కాఫీ కానీ టీ కానీ వెళ్ళందే. అసలు డే గడవదు. ఇంట్లో ఉంటే ఖచ్చితంగా టీనో కాఫీనో పడాల్సిందే. నేను ఎన్నిసార్లు పెట్టుకున్న టీ మా అమ్మ చేసే టేస్ట్ అస్సలు రాదు. ఎందుకే ఈ ఎక్స్పెరిమెంట్లు? తర్వాత మళ్ళీ ఫోన్ దుడుచుకోవాలా? ఎందుకంటావు? ఏ సబ్స్క్రైబర్స్ కోసం తప్పదు. కొంచెం వాడాలి, క్రియేటివిటీ వాడాలి. మా ఇక్కడ ఈ మైక్రోవేవ్ అనేది ఎంత యూజ్ అవుతుంది అంటే అది లేకపోతే అసలు ఆ రోజు పనే గడవదు అనిపిస్తుంది. టీ దగ్గర నుంచి మళ్ళీ అన్నం మేమేమో పొద్దున్నే షిఫ్ట్కి వెళ్ళేటప్పుడు వండుకుంటాము. మళ్ళీ ఈవినింగ్ ఉంటే మళ్ళీ దాన్నే ఆ మైక్రోవేవ్లో తోసేసి వేడి చేసుకొని తినేస్తాం. నువ్వు మా పాలిట దేవతవరా. అలా గార్డెన్ ఒక లుక్ వేద్దామని చెప్పి బయటకు వచ్చేసా. గాలి ఉంది భయ్య, ఈడ్చి కొడుతుంది. దెబ్బకి డోర్ వేసి కామ్గా కాఫీ తీసుకొని పైకి వెళ్ళిపోయా. తిరుపతి మెట్లెక్కినా కొంచెం పుణ్యం వస్తుంది. ఇక్కడ మెట్లకి, అమెజాన్లో మెట్లకి 10 ఇయర్స్ తర్వాత డెఫినెట్గా నువ్వు మొక్కలను రీప్లేస్మెంట్ చేయించుకోవాల్సిందే. లేకపోతే పని కాదు. కాఫీ తాగుతా ఏదో ఒకటి ఉండాలి కదా మనకి. సో అలా ఇవ్వం ఓపెన్ చేసా. ఏమొచ్చాయని మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అని మూవీ ఒకటి రిలీజ్ చేశారు. సో అది కామెడీగా ఉంటుందని చెప్పి అది ఓపెన్ చేసి కాఫీ తాగేసా. ఇవాళంటే ఫోన్ వీడియో తీసుకుంటే పక్కన పెట్టాం కానీ మనకి ఎంత టీవీ మోగుతున్నా ఎంత ల్యాప్టాప్ మోగుతున్నా కూడా కంపల్సరీ చేతిలో ఫోన్ నొక్కేస్తూ ఉండాల్సిందే కదా. వాళ్ళ ఒక యాక్టివిటీ మిస్ అయింది, మా పనిగాక ఫోన్ చేయడం. పొద్దున్నే ఇందాక చేసినప్పుడు లేవలేదు, అది మళ్ళీ చేసా. ఇంట్లో ఉంటే మాత్రం టైం పరిగెడతా ఉంటుంది. 1 అవుతుంది, ఊరికి ఏం తినకుండా కాఫీ దగ్గర కూర్చున్నా. సో ఏమన్నా తిందామని చెప్పి కిందకు వచ్చేసా. ఆయన ఇంట్లో ఉంటే ఏం ఆకలి అవుతుంది చెప్పండి. అయినా సరే టైంకి ఏదో ఒకటి తినాలి. మనకున్న కుకింగ్ స్కిల్స్కి ఆ చేతులు కాల్చుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటా. సో మధ్య మధ్యలో ఇలాంటి క్రియేషన్స్ చేస్తూ ఉంటా అన్నమాట. సో మాది వల్ల పెసరెట్. హే, దోశ భలే వచ్చిందే, నీట్గా భలే వచ్చింది అనుకునేలోపు. అయినా మీకు ఫస్ట్ రూల్ తెలీదా? ఫస్ట్ అట్ ఎప్పుడు దేవుడికి వెళ్ళాలి. సో బాగా రాదన్నమాట, అలా కవర్ చేయాలి. ఓకే, ఫస్ట్ అట్ ఎప్పుడు రాదు, ఇట్స్ ఓకే. సెకండ్ ట్రై చేద్దామని చెప్పి 2 వేసేసా. ఇదైతే బాగానే వచ్చినట్టుంది. తీసేటప్పుడు తెలుస్తుంది వచ్చిందో లేదో. వెయిటింగ్ అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నా. బా సాయిరామ్, బాగా రావాలి అట్టు అని అనుకొని తీసేసా. హే, బాగా వచ్చింది. పెసరట్టు, కొబ్బరి చట్నీ, చికెన్ కర్రీ. చికెన్ కర్రీ దోశల్లోకి ఎంత బాగుంటుందో తెలుసా? ఆ టేస్ట్ వేరు అసలు. చికెన్ అంటేనే టేస్ట్, అది దోశలోకి ఇంకా ఎక్కువ టేస్ట్. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది, కొంతసేపు ల్యాప్టాప్ తీసి సాంగ్స్ విందాం. గులాబీ తారల గుంచి కవ్వించి ఎంజాయ్ చేసిన జాలు, కొంతసేపు పని చేద్దాం. పని చేస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చురా. పాటలు పెట్టుకో, డ్యాన్స్ చేసుకో. ఎవరు చూస్తాడు నిన్ను? నీకు రాదని ఎవరికని తెలుసా? అమ్మా, చాలా కష్టపడ్డాం, ఇప్పుడు కొంచెంసేపు తిందాం. ఈ కాపీ రైట్లతో పెద్ద తలనొప్పి అయిపోయింది. మొన్న ఇలాగే జీరా రైస్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో పెడితే కాపీ రైట్ అని ఎత్తేసాడు. సరే మ్యూట్ చేద్దామని చెప్పి మ్యూట్ చేస్తే అరవింద్ వాయిస్ కూడా మ్యూట్ అయిపోయింది. ఇవాళ ఒక కొత్త వీడియో అప్లోడ్ చేశాను, యూకే కొత్త రూల్స్ అని చెప్పేసి. అలా ఫోన్ చూస్తూ ల్యాప్టాప్ చూస్తూ 5:20 అయిపోయింది. మేము ఇవాళ సినిమాకి వెళ్ళాలిరా, డీజే టిట్లు లే, రెడీ అవ్వు, రెడీ అవ్వు. కొరదనం బాలదహ.
మూవీకి బయలుదేరిపోయాం. మూవీ చూసేసామో ఆకలి లేదు. సో ద వ్లాగ్ ఈజ్ ఎండింగ్ నౌ. చూసారా వర్క్ లేకపోతే ఎంత బోర్గా ఉందో ఇంట్లో ఉంటే ఒకదాన్ని వర్క్ వెళ్ళాలనిపిస్తుంది ఈ ఇంట్లో ఉండే బదులు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.